సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు రా హైలైట్స్ వీడియో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గాయస్, ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి న్యూ యూనివర్సల్ ఛాంపియన్ బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ ఒక సెగ్మెంట్ చూడకింది. గాయస్, ఈ సెగ్మెంట్లో పాల్ హేమన్ చెప్పినారు, నేను మీ అందరికీ లాస్ట్ వీకే చెప్పినాను, బ్రాక్ లెస్నర్ ఎక్స్ట్రీమ్ రూల్స్లో వచ్చి క్యాషింగ్ చేస్తారని. కానీ మీరు ఎవరు నమ్మలేదు. బట్ చూసినారు కదా ఎక్స్ట్రీమ్ రూల్స్లో ఏమైందో, ఎక్స్ట్రీమ్ రూల్స్లో బ్రాక్ లెస్నర్ వచ్చినారు అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ రిక్వెస్ట్ని క్యాషింగ్ చేసినారు. అండ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ న్యూ యూనివర్సల్ ఛాంపియన్ అని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ గైస్, పాల్ హేమన్ ఇక్కడ బ్రాక్ లెస్నర్ అపోనెంట్ గురించి, అంటే సమ్మర్ స్లామ్లో బ్రాక్ లెస్నర్ అపోనెంట్ కోసం ఒక మంచి మ్యాచ్ని అనౌన్స్ చేశారు. గైస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, పాల్ హేమన్ ఈరోజు రా మెయిన్ ఈవెంట్ కోసం ఒక జబర్దస్త్ టాప్ 10 బ్యాటిల్ రాయల్ మ్యాచ్ని అనౌన్స్ చేశారు. బ్యారన్ కోర్బిన్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ రెమీ స్టెరియో వర్సెస్ సిజారో వర్సెస్ బిగ్గీ వర్సెస్ ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రోలిన్స్ వర్సెస్ బాబీ లాష్లీ వర్సెస్ సెమిజన్ మధ్యల. అండ్ గాయస్, ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా వాళ్ళు బ్రాక్ లెస్నర్కి ఫేస్ చేస్తారు యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం ఎట్ సమ్మర్ స్లామ్. సో నెక్స్ట్ మనకి 2 out of 3 ఫాల్ కౌంట్ మ్యాచ్ ఉండిపోకింది. ద ఊసోస్ రికోచేట్ వర్సెస్ ద రివైవల్ అండ్ రోబర్ట్ రూడ్ మధ్యల. అండ్ గైస్, నిజంగా ఈ మ్యాచ్ చాలా మంచిగా ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద ఊసోస్ అండ్ రికోచేట్. కానీ గైస్, ఈ మ్యాచ్ అయిపోగానే ద క్లబ్ టీమ్ అంటే ఎజ్ స్టైల్స్ లుక్ గ్యాలెస్ కార్ అండర్సన్ వచ్చి రికోచేట్ పైన అటాక్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి ద వికింగ్ రైడర్స్ వర్సెస్ లోకల్ కంపెటిటర్ మధ్యలో వచ్చిన మ్యాచ్ ఉండిపోయింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద వికింగ్ రైడర్స్. సో నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెడ్రిక్ అలెగ్జాండర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండిపోయింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్లో విన్నర్ సెడ్రిక్ అలెగ్జాండర్ అయినారు. అవును గాయస్, సెడ్రిక్ అలెగ్జాండర్ రోల్అప్ చేసి డ్రూ మ్యాకింటైర్కి ఈ మ్యాచ్లో ఓడిపించేసినారు. సో నెక్స్ట్ మనకి ఫిన్ బ్యాలర్ వర్సెస్ సమోజో మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండిపోయింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు సమోజో. కానీ గాయస్, ఈ మ్యాచ్ అయిపోయినాక సమోజో అటాక్ చేస్తారు ఫిన్ బ్యాలర్ పైన. కానీ ఫిన్ బ్యాలరే రిటర్న్ అటాక్ చేస్తారు సమోజో పైన. అండ్ ఫిన్ బ్యాలర్ రింగ్లో సెలబ్రేట్ చేస్తుంటారు కానీ అక్కడ ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అండ్ గాయస్, ఫైనలీ బ్రే వైట్ రిటర్న్ చేసినారు ఇన్ రింగ్ యాక్షన్లో. అవును గైస్, బ్రే వైట్ ఈరోజు రాలో ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేసినారు అండ్ అటాక్ చేసినారు ఫిన్ బ్యాలర్ పైన. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ బ్రే వైట్ ఫ్యాన్స్ కోసం, ఎందుకంటే ఈరోజు రాలో ఫైనలీ బ్రే వైట్ రిటర్న్ చేసినారు ఇన్ రింగ్ యాక్షన్లో. సో నెక్స్ట్ మనకి ద లూచా హౌస్ పార్టీ వర్సెస్ ద క్లబ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండిపోయింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్ మధ్యలో సడన్లీ రికోచేట్ వచ్చి అటాక్ చేస్తారు ఎజ్ స్టైల్స్ పైన. ఎందుకంటే గాయస్, ఈరోజు రాలో ఫస్ట్ ఎజ్ స్టైల్స్ అటాక్ చేసినారు రికోచేట్ పైన. సో అందుకనే రికోచేట్ వచ్చి అటాక్ చేసినారు ఎజ్ స్టైల్స్ పైన. కానీ గాయస్, అక్కడ ఉన్న రెఫరీస్ రికోచేట్కి పంపించేస్తారు అక్కడికి వెళ్ళి. అండ్ ఈ మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద క్లబ్. అవును గాయస్, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఎజ్ స్టైల్స్ లూక్ గ్యాలెస్ అండ్ కార్ల్ అండర్సన్. సో నెక్స్ట్ మనకి ఫైటల్ 4-way ఎలిమినేషన్ మ్యాచ్ ఉండిపోయింది. కార్మెలా వర్సెస్ నతాలియా వర్సెస్ నియోమి వర్సెస్ అలెక్సా బ్లెక్స్ మధ్యలో. అండ్ గాయస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు నతాలియా. సో గాయస్, దీని అర్థం ఏంటంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్లో బెక్కీ లించ్ అపోనెంట్ నతాలియా, మనకు సమ్మర్ స్లామ్లో బెక్కీ లించ్ వర్సెస్ నతాలియా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండిపోతుంది ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ మనకి ద మిస్ ది మిస్ టీవీ షో చూడబోయింది. అండ్ గాయస్, ఈరోజు మిస్ టీవీ షోలో గెస్ట్ ఉంటారు డాల్ఫ్ జిగ్లర్. సో గాయస్, మనకి డాల్ఫ్ జిగ్లర్ అండ్ ద మిస్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ చూడబోయింది. ఈ సెగ్మెంట్లో డాల్ఫ్ జిగ్లర్ ద మిస్ అంటారు, మిస్ నువ్వు స్మాక్డౌన్ నుంచి రాల్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ కనిపిస్తలేవు, నువ్వు నిన్న ఎక్స్ట్రీమ్ రూల్స్లో కనిపించలేదు, సో నీకు ఏమైంది అని డాల్ఫ్ జిగ్లర్ అడుగుతారు ద మిస్కి. సో అప్పుడే ద మిస్ అంటారు, ఎక్స్ట్రీమ్ రూల్స్లోనా, అవును నువ్వు ఎక్స్ట్రీమ్ రూల్స్లో 17 seconds ఓడిపోయినావు కదా అని ద మిస్ అంటారు. సో గాయస్, అప్పుడే డాల్ఫ్ జిగ్లర్ అలా వైఫ్ గురించి సంథింగ్ బ్యాడ్గా మాట్లాడతారు కదా. అంటే సెగ్మెంట్ కొంచెం లాంగ్ నడుస్తుంది, ఒక 3-4 minutes సెగ్మెంట్ నడుస్తుంది. కానీ సెగ్మెంట్లో ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఒకటే ఉంటుంది. అండ్ ఆ వర్డ్ ఏంటంటే డాల్ఫ్ జిగ్లర్ అలా వైఫ్ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడతారు. మాట్లాడంగానే ద మిస్ అటాక్ చేస్తారు డాల్ఫ్ జిగ్లర్ పైన. సో దీని అర్థం ఏంటంటే గాయస్, మనకి సమ్మర్ స్లామ్లో ద మిస్ వర్సెస్ డాల్ఫ్ జిగ్లర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది.
సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ టాప్ 10 బ్యాటిల్ రాయల్ మ్యాచ్ ఉండింది గాయస్. ఈ మ్యాచ్లో మనకి చాలా రోజుల తర్వాత ద వైపర్ ర్యాండీ ఆర్టన్ కనిపించినారు గాయస్. నేను మీకు మొన్న ఒక వీడియో చెప్పాను కదా, మనకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి అప్డేట్ వచ్చింది ర్యాండీ ఆర్టన్ మనకి మేబీ 1 వీక్లోనే డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారని. అండ్ ఫైనల్లీ మనకి ఈరోజు రాలో ర్యాండీ ఆర్టన్ కనిపించినారు గాయస్. మనకి రా మెయిన్ ఈవెంట్లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ రెమీ స్టేరియో వర్సెస్ బాబీ లాష్లీ వర్సెస్ సిజారో వర్సెస్ బిగ్గీ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ సెమిజేన్ వర్సెస్ బ్యారిన్ కోర్బిన్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్లో అందరూ చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు. బిగ్గీ రెమీ స్టేరియో ర్యాండీ ఆర్టన్ రోమన్ రైన్స్ అందరూ చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు గాయస్. అండ్ ఈ మ్యాచ్లో గాయస్ సడన్లీ అనుకోకుండా ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ స్పియర్ కొట్టేస్తారు సెత్ రాలిన్స్కి. అండ్ రోమన్ రైన్స్ బ్రాన్ స్ట్రోమన్కి రింగ్లోకి వెళ్ళి బయట పడాలని ట్రై చేస్తూ ఉంటారు కానీ సడన్లీ ఎంకెల్కి వెళ్ళి సెత్ రాలిన్స్ వచ్చి రోమన్ రైన్స్కి అండ్ బ్రాన్ స్ట్రోమన్కి ఎలిమినేట్ చేస్తారు. అండ్ గాయస్ సడన్లీ ఎంకెల్కి వెళ్ళి ర్యాండీ ఆర్టన్ వస్తారు అండ్ మనకి ర్యాండీ ఆర్టన్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక చిన్న ఫైట్ షూట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ సెత్ రాలిన్స్ క్రఫ్ స్టామ్ కొట్టేస్తారు ర్యాండీ ఆర్టన్కి అండ్ ర్యాండీ ఆర్టన్కి ఎలిమినేట్ చేస్తారు. సో గాయస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు సెత్ రాలిన్స్. ఆన్ గాయస్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్లో విన్నర్ అయినారు సెత్ రాలిన్స్. సో దీని అర్థం ఏంటంటే మనకి సమ్మర్ స్లామ్లో సెత్ రాలిన్స్ వర్సెస్ ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండి. కానీ గాయస్ ఈ మ్యాచ్లో ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ కొంచెం డల్గా ఫైట్ చేసినారు. అంత ఇంట్రెస్టెడ్గా ఫైట్ చేయలేదు గాయస్. రోమన్ రైన్స్ కొంచెం డల్గా ఫైట్ చేసినారు ఈ మ్యాచ్లో, లేకపోతే ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్ గెలుస్తుండే. సో గాయస్ ఈ మ్యాచ్ అయిపోయినాక పాల్ హెమన్ సెత్ రాలిన్స్ ఎక్కిరిస్తారు అండ్ పాల్ హెమన్ చెప్తారు సెత్ రాలిన్స్కి, సెత్ రాలిన్స్ నీకు సమ్మర్ స్లామ్లో ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా భయంకరంగా కొడతాడని పాల్ హెమన్ చెప్తారు. చెప్పగానే సెత్ రాలిన్స్ అంటారు సరే ద బెస్ట్ బ్రాక్ లెస్నర్ నీలో దమ్ ఉంటే నువ్వు ఇప్పుడే రింగ్లో రాను అతను ఫైట్ చేయని సెత్ రాలిన్స్ అంటారు. కానీ బ్రాక్ లెస్నర్ రింగ్లో రారు. సో గాయస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోతుంది. సో గాయస్ ఈరోజు రా మొత్తం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెం వస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.